ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా 2018 డిసెంబర్ 3వ తారీఖుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. వివరాలకు వెళ్లే ముందుగా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, హెచ్ఐవి భారత్లో అధికంగా ఉంది అని ఈ క్రింది ఏ సంస్థ తెలియజేసింది? హెచ్ఐవి భారత్లో అధికంగా ఉంది అని ఈ క్రింది ఏ సంస్థ తెలియజేసింది? ఏ యుఎన్ఓ, బి ఐఎల్ఓ, సి డబ్ల్యూహెచ్ఓ, డి ఏది కాదు. ఇందులో జవాబు వచ్చి యుఎన్ఓ. ఫ్రెండ్స్ భారత్లో 120,000 మంది సంవత్సరంలోపు యువత హెచ్ఐవితో జీవిస్తున్నారనేసి యుఎన్ఓ తెలిపింది. 2030 నాటికి రోజు 80 మంది దుర్మరణం చెందే అవకాశం ఉందని కూడా యుఎన్ఓ తెలిపింది. ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు యుఎన్ఓ. తర్వాత ప్రశ్న చూద్దాం. ఓజోన్ పొర కోలుకుంటుందని ఎవరు పేర్కొన్నారు? ఓజోన్ పొర కోలుకుంటుందని ఎవరు పేర్కొన్నారు? జవాబు వచ్చి ఐఐటి ఖరగ్పూర్. ఫ్రెండ్స్ ఐఐటి ఖరగ్పూర్ అన్నమాట. అంటార్కిటిక్ ఓజోన్ పొర కోలుకుంటుందని ఐఐటి ఖరగ్పూర్ నిపుణుల పరిశోధన బృందం ధృవీకరించింది. ఫ్రెండ్స్ 2001 నుంచి 2017 మధ్య ఈ పొర క్షీణత గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఐఐటిలోని సముద్రాలు, నదులు, వాతావరణం, ప్రకృతి ధర్మాల కేంద్రం నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ఎవరికి వచ్చింది? ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ఎవరికి వచ్చింది? జవాబు వచ్చి మ్యాగ్నస్ కార్లసన్. నార్వేకి చెందినటువంటి చెస్ క్రీడాకారుడు మ్యాగ్నస్ కార్లసన్కు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ లభించింది. ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి మ్యాగ్నస్ కార్లసిన్. తర్వాత ప్రశ్న చూద్దాం. జార్జి హెచ్డబ్ల్యూ బుష్ ఏ దేశానికి అధ్యక్షునిగా పనిచేశారు? జార్జి హెచ్డబ్ల్యూ బుష్ ఏ దేశానికి అధ్యక్షునిగా పనిచేశారు? జవాబు వచ్చేసి అమెరికా. తర్వాత ప్రశ్న చూద్దాం. యోగముద్ర విన్యాసం చేయడం ద్వారా రికార్డు సృష్టించినది ఎవరు? యోగముద్ర విన్యాసం చేయడం ద్వారా రికార్డు సృష్టించినది ఎవరు? జవాబు వచ్చేసి చెరుకూరి సత్యనారాయణ. ఫ్రెండ్స్ యోగముద్ర విన్యాసం చేయడం ద్వారా ఓల్గా ఆర్చరీ అకాడమీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ ఇండియా బుక్ ఆఫ్ అవార్డు, ఏషియన్ బుక్ ఆఫ్ అవార్డులో చోటు సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి చెరుకూరి సత్యనారాయణ. తర్వాత ప్రశ్న చూద్దాం. భారతీయ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ పరిశ్రమల పినాకిల్ పేరుతో సమావేశం ఎక్కడ జరిగింది? భారతీయ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ పరిశ్రమల పినాకిల్ పేరుతో సమావేశం ఎక్కడ జరిగింది? జవాబు వచ్చేసి ముంబాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. టాటా రెజ్లింగ్ నేషనల్స్ పోటీలు ఎక్కడ ప్రారంభం అయినాయి? టాటా రెజ్లింగ్ నేషనల్స్ పోటీలు ఎక్కడ ప్రారంభం అయినాయి? జవాబు వచ్చేసి గోండా. ఫ్రెండ్స్ టాటా మోటార్స్ రెజ్లింగ్ నేషనల్స్ పోటీలు ఉత్తరప్రదేశ్లోని గోండాలో ప్రారంభమైనాయి. ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి గోండా. తర్వాత ప్రశ్న చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు పదవీ విరమణ చేశారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు పదవీ విరమణ చేశారు? జవాబు వచ్చేసి జోసెఫ్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది? జవాబు వచ్చేసి కృష్ణా. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఫ్రెండ్స్ శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి కృష్ణ అన్నమాట. తర్వాత ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయంలో ఏ జిల్లా చివరి స్థానంలో ఉంది అనే ప్రశ్న అడిగారనుకోండి, దానికి సమాధానం వచ్చేసి శ్రీకాకుళం అనేసి సమాధానం ఇవ్వచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ క్రీడలు ఎక్కడ జరిగాయి? జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ క్రీడలు ఎక్కడ జరిగాయి? జవాబు వచ్చేసి తిరువనంతపురం. ఫ్రెండ్స్ తిరువనంతపురంలో జరిగాయన్నమాట జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ క్రీడలు. తర్వాత ప్రశ్న చూద్దాం.
2019 జనవరి 26న ఇండియాలో జరిగే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు రానున్నారు? ప్రశ్న మరోసారి చదువుతున్నాను ఫ్రెండ్స్. 2019 జనవరి 26న ఇండియాలో జరిగే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు రానున్నారు? జవాబు వచ్చేసి దక్షిణాఫ్రికా. ఫ్రెండ్స్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు 2019 జనవరి 26న ఇండియాలో జరిగే రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. 2022 సంవత్సరంలో G20 సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? 2022 సంవత్సరంలో G20 సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? జవాబు వచ్చేసి భారత్. ఫ్రెండ్స్, భారత్ 2022 సంవత్సరంలో జరిగే G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి భారత్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఎవరి బృందం హిమాలయ ప్రాంతానికి భూకంప ముప్పు ఉందని తెలియజేసింది? జవాబు వచ్చేసి రాజేంద్రన్ బృందం. ఫ్రెండ్స్, హిమాలయ ప్రాంతానికి భారీ భూకంప ముప్పు ఉందనేసి రాజేంద్రన్ బృందం తెలియజేసింది. బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్లో శాస్త్రవేత్తలుగా ఉన్నటువంటి సిపి రాజేంద్రన్ బృందం ఈ విషయం తెలియజేసింది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి రాజేంద్రన్ బృందం. తర్వాత ప్రశ్న చూద్దాం. ఫోర్బ్స్ టెక్నాలజీలో ఎంతమంది భారత మహిళలకు స్థానం దక్కింది? జవాబు వచ్చేసి 4. 4కి దక్కింది ఫ్రెండ్స్ ఫోర్బ్స్ టెక్నాలజీలో భారత మహిళలకు స్థానం. తర్వాత ప్రశ్న చూద్దాం. అభినవ్ బింద్రాకు ఏ అవార్డు దక్కింది? జవాబు వచ్చేసి బ్లూ క్రాస్. ఫ్రెండ్స్, ఒలింపిక్స్ వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ షూటర్ అభినవ్ బింద్రాకు ISSF అత్యున్నత పురస్కారమైన బ్లూ క్రాస్ అవార్డు లభించింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి బ్లూ క్రాస్ అవార్డు అనేసి. తర్వాత ప్రశ్న చూద్దాం. 70 అడుగుల బుద్ధ విగ్రహం ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? జవాబు వచ్చేసి బీహార్. ఫ్రెండ్స్, బౌద్ధ మతానికి పుట్టినిల్లు లాంటి బీహార్ రాష్ట్రంలో బుద్ధుడి భారీ విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవిష్కరించారు ఫ్రెండ్స్. నలంద జిల్లాలోని రాజ్గిర్లో 70 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పారు ఇది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి బీహార్ ఫ్రెండ్స్. అదేవిధంగా 70 అడుగుల బుద్ధ విగ్రహం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించారు అన్నా కానీ మీరు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనేసి ఆన్సర్ ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. యుఎన్ఓలో ఇండియన్ పర్మనెంట్ మిషన్ డిప్యూటీగా ఎవరు నియమితులయ్యారు? జవాబు వచ్చేసి నాగరాజు నాయుడు. ఫ్రెండ్స్, ఇది యుఎన్ఓలో ఇండియన్ పర్మనెంట్ మిషన్ డిప్యూటీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఐఎఫ్ఎస్ అధికారి కాకమాను నాగరాజు నాయుడు నియమితులయ్యారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి నాగరాజు నాయుడు. తర్వాత ప్రశ్న చూద్దాం. మహమ్మద్ 6B ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? జవాబు వచ్చేసి మొరాకో. ఫ్రెండ్స్, మహమ్మద్ 6B ఉపగ్రహాన్ని వచ్చేసి మొరాకో దేశమే ప్రయోగించింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రశ్నకు జవాబు వచ్చేసి మొరాకో. తర్వాత ప్రశ్న చూద్దాం. యుఎన్ఓ బాలల అత్యవసర నిధి యువ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? జవాబు వచ్చేసి నహీద్ అఫ్రీన్ అన్నమాట ఈ ప్రశ్నకు జవాబు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది ఏ రాష్ట్రంలో నా ఓట్ యాప్ను ఆవిష్కరించారు? జవాబు వచ్చేసి తెలంగాణ. ఫ్రెండ్స్, ఓటర్ల సౌలభ్యం కోసం రూపొందించిన నా ఓట్ యాప్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రంజిత్ కుమార్ హైదరాబాద్లో ఆవిష్కరించారు ఫ్రెండ్స్. ఈ యాప్ ద్వారా లేదా ఎపిక్ నెంబర్ టైప్ చేస్తే కనుక ఓటర్ సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ అధికారుల వివరాలు కూడా కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి తెలంగాణ. ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ 3వ తారీఖుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.